ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ప్రకాశం జిల్లా ఒంగోలులో అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ రైతు భరోసా అభివృద్ధి వెంకటరెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కొప్పం ప్రసాద్ మరియు జిల్లా అధికారులు, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇందాక మళ్ళీ చెప్తూ వాల్మీకి దాదాపు 4000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రామాయణాన్ని మనకు చాలా చెప్పాలంటే సంస్కృతంలో అది దృశ్య రూపంలో చిత్రీకరించినటువంటి ఒక ఇతిహాసం అంటే వాస్తవంగా జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఆయన సంహారం చేశారు రామాయణం అనే రూపంలో మనకు అందించారు ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ఈరోజు భారతదేశంలో నివసించే వారికే కాకుండా ప్రపంచంలో భారతీయులు ఎక్కడ నివాసం ఉంటున్నా వాళ్ళందరూ కూడా దాంట్లో ఏవైతే అంశాలని ఆయన మనకు తెలియపరిచారో వ్యక్తపరిచారో అవన్నీ కూడా ఆదర్శంగా మనం తీసుకుని పాటించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం సో అంత గొప్ప విలువ ఉంది అట్లాగే మన భారతదేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలని మనం ఒకసారి పరిశీలన చేస్తే దానికి ఆధారాలు మనకు వేదాల్లో ఉపనిషత్తుల్లో అతవాద పురాణాలు ఇతిహాసాల్లో శాస్త్రాల్లో కనిపిస్తుంది వీటన్నిటి యొక్క సారమే మన యొక్క జీవన విధానమని మరి అట్లా చూసినప్పుడు రామాయణంలో కూడా వాల్మీకి మరి అంత చక్కగా దాన్ని ఆయన రచించారంటే ఆయన విద్వత్ కానీ ఆయన ప్రజ్ఞా శక్తి కానీ అట్లాగే దాన్ని ఒక కావ్యంలాగా సృష్టించాలంటే ఎంత ఊహాజనితమైనటువంటి శక్తి ఉండాలో కూడా ఊహించండి మనకు వాల్మీకి చెప్పారు 4000 సంవత్సరాల క్రితం మానవ సంబంధాలు ఎలా ఉండాలి ట్రూ ఎగ్జాంపుల్ ఈవెన్ టుడే సో మానవ సంబంధాలు అంటే మనం బ్రాడ్గా ఆ రోజుల్లో మరి రాజు ప్రజలు రాజు ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలి అట్లాగే ప్రజలు కూడా రాజ్యం పట్ల ఎలా ఉండాలి రాజు పట్ల ఎలా ఉండాలి తర్వాత తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి సంబంధం ఉండాలి అట్లాగే అన్నదమ్ముల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి భార్యాభర్తల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి ఇప్పుడు అన్నదమ్ములు అంటేనే ఎలాంటి సంబంధం అంటేనే మనకు ప్రతీక అంటే ఏమంటాం సింబాలిక్ ప్రతీకాత్మకంగా రామకృష్ణులు అంటాం అన్నదమ్ములు అంటే అలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలంటే సీతారాముల ఉండాలంటాం తల్లిదండ్రులు మధ్య సంబంధం ఎలా ఉండాలంటే రాముడికి దశరథుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉండాలి అలా ఉండాలని మనం అనుకుంటున్నాం దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాం గురువుకు శిష్యుడికి మధ్య సంబంధం ఎలా ఉండాలంటే మరి ఈ మొత్తం మీద మరి రామ లక్ష్మణులు ఇంకా భరత శక్తులు ఈ నలుగురు మరి వశిష్ఠుడికి గురువు ఏ రకమైనటువంటి సంబంధంతో ఉన్నారు చిన్న వయసులోనే వశిష్ఠుడు ఏదో కొన్ని యజ్ఞయాగాదులు చేస్తుంటే రాక్షసులకి ఇబ్బంది పెడితే వీళ్ళు గురువుకి వెళ్ళి సాహసించి సహాయం చేస్తారు అంటే గురువుకి సహాయం చేయాలన్నమాట సో ఇట్లా స్నేహితులు స్నేహ సంబంధం ఎలా ఉండాలి అంటే రాముడికి శుక్రుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం సో ఇట్లా రామాయణంలో ఈరోజు కూడా నిత్యం మన మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉండాలి అని ప్రామాణికంగా అనుకుంటే రామాయణంలో మనకు కనిపిస్తాయి ఇలాంటివి నిర్వహించడం అనేది ఒక రకంగా స్ఫూర్తినివ్వడం స్మరించుకోవడం భావితరాలకు ఒక స్ఫూర్తినివ్వడం అంటే మహాభారతం జరిగి అప్రాక్సిమేట్గా 3000 సంవత్సరాలు అని మనం అనుకుంటే
అంతకన్నా ప్రాచీనమైనది రామాయణ కాలం, రామాయణ రచన. అంటే అప్రాక్సిమేట్గా 4000 సంవత్సరాల ప్రాచీనమైనదిగా మనం గుర్తించవచ్చు. ప్రీతమ కలెక్టర్ గారు చెప్పినట్టు ఆదికవి అంటే సంస్కృతంలో ఒక మహాకావ్యాన్ని రచించినటువంటి చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే ఇదే ఆదికావ్యం, ఇదే మహాకావ్యం సంస్కృతంలో ఈ హిందూ దేశంలో మొట్టమొదటి కావ్యం, మొట్టమొదటి రచన. అటువంటి ఆదికవి ఒక వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఇందాక ఒక వక్త మాట్లాడుతూ ఈనాడు సమాజంలో ఉన్నటువంటి కులాలు వర్గీకరణ 4000 సంవత్సరాల క్రితం ఉండకపోవచ్చు. అక్షర సత్యం, ఆనాటికి ఈనాటికి మార్పులు చాలా ఉండొచ్చు. ఇప్పుడు సుమారుగా చరిత్రను పరిశీలిస్తే 2000కు పైగా కులాలు ఉన్నట్టుగా భారతదేశంలో చరిత్ర చెప్తా ఉంది. మరి 4000 సంవత్సరాల క్రితం వర్ణ విభజన ఎక్కువగా ఉన్న కాలం, అందులో ఇన్ని వేల కులాలు ఉండి ఉండకపోవచ్చు. అయితే ఏది ఏమైనా ఆయన వృత్తిని బట్టి, ప్రవృత్తిని బట్టి, పరిస్థితిని బట్టి చూస్తే వెనుకబడిన వర్గాలకు చెందినవాడు. ఒక మనిషి ఎలా జీవించాలా అనేది ఆ రోజు వాల్మీకి గారు రామాయణంలో రాయటం జరిగింది. ఒక తండ్రి చెప్పిన మాట ఎంత కష్టమైనా ఎలా నెరవేర్చాలని రాముడి ద్వారా చూపించడం జరిగింది. అంతేవిధంగా ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలి అనేది రామలక్ష్మణుల గురించి చూపించారు. ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎంత కష్టమైనా ఒక మనిషికి ఒకే భార్య, ఒక హిందూ సాంప్రదాయమే కాకుండా ఒక మనిషి ఎలా ఉండాలి అనేది కూడా ఆ రోజు మనకి వాల్మీకి గారు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మనందరం వారు చెప్పిన విధానంలోనే మనందరం కూడా నడవటం జరుగుతూ ఉంది.